నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం ఈ నాటి వార్తలు మనబడి నాడు నేడు పనులను త్వరితగతిన పూర్తి చేసి అదనపు గదులను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ తెలిపారు ఆకివీడు మండలం ఆకివీడు జిల్లా పరిషత్ హైస్కూల్లో మనబడి నాడు నేడు పనులను వార్డు సచివాలయం ఒకటిని బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు రెండవ విడత మనబడి నాడు నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో మంజూరైన పనుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఫేజ్ 1 లో పూర్తైన పనులు పరిశీలించి మిగిలిన పనులు కూడా త్వరలో పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు ఫేజ్ 2 లో జిల్లా పరిషత్ హైస్కూల్ పనులు నాణ్యతతో చేపట్టి తరగతి గదుల పనులు పూర్తి చేయాలని అన్నారు పనులకు సంబంధించి ఇసుక సిమెంట్ తదితర సామాగ్రి అందుబాటులో పెట్టుకొని భద్రపరచుకోవాలని ఆమె సూచించారు ప్రధాన రహదారి నుండి పాఠశాలకు వచ్చే రహదారి మరమ్మతులు చేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ ప్రశాంతి విద్యార్థుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ తహసీల్దార్ గురుమూర్తి రెడ్డి ఎంపీడీఓ శ్రీకర్ నగర పంచాయతీ కమిషనర్ వెంకటేశ్వరరావు ఎంఈఓ ఆర్ రవీంద్రం నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమవతి ఎంపీపీ కటారి జయలక్ష్మి వైస్ చైర్పర్సన్ కుపాల సత్యనారాయణ వంగ జ్యోత్స్న వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు సో ముఖ్యంగా నాడు నేడు స్కూల్స్ ఇన్స్పెక్షన్ యాజ్ యూజువల్ గా సచివాలయాలు కూడా ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతాం సో మనకి ఆకివీడ్లో ఒక సచివాలయం మీద రికరెంట్గా కంప్లైంట్ అవైలబుల్గా లేరు అని కానీ అట్లా వస్తుంది అందుకని చూస్తే అక్కడ స్టాఫ్ లేరు ఒక వెల్ఫేర్ సెక్రటరీ సస్పెండ్ అయ్యాడు తర్వాత మనం అక్కడ వేకెన్సీస్ పంచాయతీ సెక్రటరీ వేకెన్సీ ఉంది అది సో ఇప్పుడు అవన్నీ కూడా ఐదర్ డెప్రెషన్ ఆర్ నియర్ బై ఉన్న వాళ్ళకి ఇన్ఛార్జెస్ ఇచ్చి ఫిల్ చేయడం జరుగుతుంది ఎందుకు సర్వీస్ నెంబర్ ఆఫ్ సర్వీస్ రిక్వెస్ట్లు ఎప్పుడు ఈ సచివాలయంలో తక్కువ వస్తుంది అని మేము ఎప్పుడు అనాలిసిస్ చేస్తూ రివ్యూ చేసుకుంటున్నాం కాబట్టి దాని ప్రకారం అది చూడడం జరిగింది అండ్ థర్డ్ ఇష్యూ ఇస్ మన ఆకివీడికి సంబంధించిన నగర పంచాయతీలో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి వాళ్ళ స్టాఫింగ్ కోఆర్డినేషన్ అని సో మనకి పోస్టింగ్స్ అన్నీ కూడా రీజనల్ డైరెక్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ వాళ్ళకి కావాలి హెల్త్ అసిస్టెంట్ని ఒకరిని డెప్రెషన్ అయింది డెప్రెషన్ వేశారు కానీ అతను రెగ్యులర్గా వచ్చేటట్టుగా ఆర్డర్లో మెన్షన్ చేయండి లైక్ వెన్స్డే థర్స్డే ఆర్ ఫ్రైడే ఏ 3 డేస్ ఆయన వస్తారు అని అలాగా రీజనల్ డైరెక్టర్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానితో పాటుగా వాళ్ళకి మేనేజర్ అనేది సీనియర్ అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నారు ఆర్డీఎంఏ కూడా వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారా లేదా అని చెక్ చేసుకోండి అలానే ఒక ఏఈని డిప్రెషన్ కూడా అడిగి ఎస్సీపిహెచ్ కూడా చెప్పడం జరిగింది కొంచెం వీళ్ళు స్టాఫ్ స్ట్రెంగ్దెన్ అయితే మనకి ఇనఫ్ సెక్రటేరియట్ స్టాఫ్ ఉన్నారు సో ఇంత చిన్న నగర పంచాయతీకి సెక్రటేరియట్ స్టాఫ్ ఒక 44 మంది ఉన్నారు దే కెన్ మేనేజ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు గివ్ ప్రాపర్ డైరెక్షన్స్ టు దెమ్ ఆన్ ద వర్క్ సో ఆ విషయం మానిటర్ చేయడానికి రావడం జరిగింది ఫస్ట్ స్టాఫ్ని స్టెబిలైజ్ చేయడం ఏపీ డబ్ల్యూజే 65వ ఆవిర్భావ దినోత్సవం భీమవరం నియోజకవర్గ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్లో బుధవారం జరిగింది యూనియన్ ఆవిర్భావ విశేషాలను సీనియర్ నాయకులు ఈ సందర్భంగా వివరించారు యూనియన్ పట్ల సభ్యులు తమ ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటించారు యూనియన్ నాయకులు ఎర్రంశెట్టి గిరిజాపతి ఏబిఎన్ వర్మ జయకుమార్ శ్రీనివాస్ తిరుమల ప్రసాద్ ఏర్ సుదర్శన్ నవీన్ పాల్గొన్నారు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం సమస్యల పరిష్కారానికేనని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డిసిసిబి చైర్మన్ పివిఎల్ నరసింహరాజు అన్నారు పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామం సచివాలయం 2లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పివిఎల్ మాట్లాడారు గ్రామంలో గడప గడపకు తిరుగుతున్నప్పుడు తమకు ఎదురొచ్చి జగన్ వల్ల తమకు ఇన్ని పథకాలు వచ్చాయని చాలా సంతోషంగా చెప్తున్నారని అన్నారు గ్రామంలో చిన్న చిన్న సమస్యలు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని సమస్యలన్నీ సీఎం కార్యాలయానికి పంపి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగం సూరిబాబు ఎంపీపీ భూపతిరాజు చెంటిరాజు తల్లిదండ్రి కృష్ణరాజు భూపతిరాజు వంశీకృష్ణరాజు పెన్మెల్స శ్రీనివాసరాజు కటిక శ్రీదేవితో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు స్వాతంత్ర్య సమరయోధులు రైతు కార్యాచరణ సమితి పోలవరం సాధన కమిటీ చైర్మన్ మంతెన సూర్యనారాయణరాజు పరమపదించడం బాధాకరమని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు కాళ్ళ మండలం ఏలూరుపాడు గ్రామంలో ఎమ్మెల్యే మంతెన రామరాజు సూర్యనారాయణరాజు భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు నివాళులు అర్పించిన వారిలో గ్రామ సర్పంచ్ భూపతిరాజు జగ్గిరాజు మంతెన ఆంజనేయరాజు చిలుకూరు నరసింహరాజు తదితరులు ఉన్నారు
ఫ్రీడమ్ ఫైటర్ మన మంత్రి సూర్యనారాయణరాజు గారు ఏదైతే ఏలూరు పడ గ్రామంలో జన్మించి ఆయన మన భారతదేశ స్వతంత్ర సమయంలో కానీ అదేవిధంగా తదుపరి యొక్క పోలవరం సాధన కమిటీ చైర్మన్గా కానీ అదేవిధంగా రైతు కార్యాచరణ చైర్మన్గా కానీ పనిచేసి ఈ యొక్క ప్రాంతంలోనే కాదు జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో కార్యక్రమాల్లో ఉద్యమాల్లో పాల్గొని రైతులకు ఏదైతే అవసరాలో ఆ అవసరాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి రైతుల అవసరాలు తీర్చేందుకు ఎంతో అహర్నిశలు కష్టపడేటువంటి వ్యక్తి ఇవాళ పరంపదం జరగడం జరిగింది అనుకోకుండా ఆయన ఏజ్ 90 ఏళ్ళైనప్పటికీ కూడా ఎంతో హుషారుగా ప్రతి ఒక్క కార్యక్రమంలో అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ ఏదైతే కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినప్పుడు అందులో కూడా పాల్గొనేటటువంటి వ్యక్తి ఇవాళ ఇలా జరగడం చాలా బాధాకరం. రైతులందరినీ ఒకటి ఏకతాటికి తీసుకొచ్చి పోలవరం ఆ రోజు ఫౌండేషన్ వేసే సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మధ్యలో కూడా ఆయన కూడా ఒక ముహూర్తానికి కూడా ఆయన వెళ్ళి కొబ్బరికాయ కొట్టినటువంటి వ్యక్తి ఈ ప్రాంతమే వాసి నిజంగా సూర్యనారాయణరాజు గారు లేకపోవడం అందరికీ కూడా బాధాకరం. మరి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆ యొక్క రాబోయే రోజుల్లో ఆ యొక్క ఆయన పేరు ప్రతిష్టలు పెరిగే విధంగా ఆయన కుమారుడు కానీ వాళ్ళ పిల్లలు కానీ అందరూ కూడా ముందరికి తీసుకెళ్లాలని చెప్పి మనసవాచ కోరుకుంటూ ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి. వరద తాకడితో గోదావరి మళ్లీ ఉగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటి మట్టం 54.5 అడుగులకు చేరునే క్రమంలో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతితో పలు మండలాలు జలదిగ్బంధంలోకి వెళ్లాయి. చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరు ఏజెన్సీలోనూ గోదావరి వరద ఉధృతి పెరిగింది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు నీట మునిగాయి. గుండెటి వాగు కలవటి మునగడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లింగపాలెం మండలం బోగోరులో అర్ధరాత్రి దాటిన తర్వాత పిడుగుపడి 4 కూలీలు మృత్యువాత పడ్డారు. మరో 3 గాయాలయ్యాయి. గాయపడిన వారిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కూలీలు పడుకున్న సమయంలో స్థావరంపై పిడుగు పడినట్లు సమాచారం. 4 మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జర్నలిస్టులు ప్రజలను చైతన్యవంతం చేసే కథనాలు రాయాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ పి భవానీ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా బుధవారం లయన్స్ ఆడిటోరియంలో ఏపీయూడబ్ల్యూజే జంగారెడ్డిగూడెం యూనిట్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ జర్నలిస్టులు ప్రజా సమస్యలను ప్రతిబింబించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల్లో చైతన్యం చేసే కథనాలు ప్రచురించాలని కోరారు. స్వాతంత్ర పోరాటం నుండి ఇటీవల సంభవించిన మహమ్మారి కోవిడ్ వరకు ప్రజలను మీడియా ఎంతో చైతన్యవంతం చేసిందని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మేడేపల్లి రాజు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సానుకూలంగా స్పందించాలని అన్నారు. తనకు మీడియాతో 25 సంవత్సరాల అనుబంధం ఉందని, ఏపీయూడబ్ల్యూజే చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఈ శిబిరంలో 37 విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో లయన్స్ జోనల్ చైర్మన్ పంతగాని వెంకన్న, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బాబుశెట్టి మురళీకృష్ణ, కార్యదర్శి నాంబూరి రామచంద్రరాజు, కోశాధికారి కొండపల్లి పండు, లయన్స్ క్లబ్ సభ్యులు మధ్యపాటి నాగేశ్వరరావు, దాసరి శేషు, అట్లూరి సురేష్, సన్రైజ్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ మధు తదితరులు పాల్గొన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా మోస్తూ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, యాజమాన్యాల సేవలు అభినందనీయమని రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. తణుకులోని మాంటిసోరి, రూట్స్, భాష్యం, నారాయణ, శశి పాఠశాలలతో పాటు ప్రగతి కళాశాలలో విద్యార్థులను మంత్రి కారుమూరి బుధవారం కృతజ్ఞతాభావంతో కలిశారు. ప్రభుత్వ పిలుపు మేరకు నిర్వహించిన మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 12వ తేదీన తణుకులో 1500 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో నిర్వహించిన భారీ ర్యాలీని పెద్ద ఎత్తున విజయోత్సవం చేసిన విద్యార్థులందరికీ కృతజ్ఞతలు చెప్పేందుకు పాఠశాలకు వచ్చినట్లు చెప్పారు. జెండా పండుగలో భాగంగా దేశభక్తిని, జాతీయతా భావాన్ని విద్యార్థులు పెంపొందించారని అన్నారు. విద్యార్థులంతా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని విద్యాభ్యాసం చేయాలని సూచించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని చదువుల తల్లిగా మార్చాలనే ఉద్దేశంతో మీ జగన్మామ ఆరాట పడుతున్నారని, అందులో భాగంగానే ఎంత చదువుకున్నా ఉచితంగానే చదివిస్తున్నారని స్పష్టం చేశారు. విద్యార్థులంతా డాక్టర్, ఇంజనీర్తో పాటు మంచి ఉద్యోగాలు సాధించేలా విద్యాభ్యాసం చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి కారుమురిని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులు కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మంగన సూర్య, తణుకు మండల అధ్యక్షుడు పోలేపల్లి వెంకటప్రసాద్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెనుమత్స రామరాజు, ఎంఈఓ ఎస్ శ్రీనివాసరావు, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ప్రగతి రాజా, అనపర్తి ప్రకాశరావు, ఏ శ్రీమన్నారాయణ రెడ్డి, ఏ శ్రీనివాస్, ఎల్కె త్రిపాఠి, బి విజయకాంత్ వర్మ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోడ్స్ యాజమాన్య విజయకాంత్ గారు, వర్మ గారు, త్రిపాఠి గారు, అలాగే మా ఎంఈఓ గారు ప్రగతి రాజా గారు, సూర్య గారు, ప్రసాద్ గారు, మా రాజు గారు, విద్యార్థిని విద్యార్థులు, టీచర్స్కి ఉత్సవం ఫ్రైడే రోజు 1.5 కిలోమీటర్ ఫ్లాగ్ భారతదేశంలో ఇప్పటివరకు 1.5 కిలోమీటర్ ఏదైందని ప్రత్యేక ఇప్పటివరకు తెలిసింది. అటువంటి కార్యక్రమంలో మీరు చూపించిన ప్రతిభ, ప్రతిమ, మీ దేశభక్తి చాలా సంతోషం వేసింది. ఆ రోజు మీతో మాట్లాడటానికి మరి అవకాశం లేదు కాబట్టి ఆ స్కూల్స్కి వచ్చి ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందించాలి, మరి మీ యాజమాన్యాన్ని అభినందించాలి. ఇది మనం ఒక కుటుంబంలాగా ఈ కార్యక్రమాన్ని దగ్గర 23,000 మంది పైబడి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా పాల్గొంటున్నారు, బాగా చేస్తున్నారు. ఇందులో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకి అందరికీ కూడా నా అభినందనలు తెలియ పాలించడం మన బానిసలుగా ఉండకూడదు, మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలని ఆ రోజున పెద్దలు ఈ పోరాటం చేసి సాధించిన స్వతంత్ర దినోత్సవం 75 సంవత్సరాలు పూర్తి కాబడిన సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని తణుకులో మనం అందరం కుటుంబంలో చేసుకోవటం, మీ ప్రతిమ పటిమ అన్నీ చూసి ఆనందపడి మీతో ఇంటరాక్ట్ అవ్వాలని రావటం నాకు సంతోషంగా ఉన్నట్టు తెలియజేస్తున్నాం. అలాగే ఇవాళ రోడ్ స్కూల్ అంటే నాకు చిన్నప్పుడు గుర్తుకొస్తుంది. మా అబ్బాయిని, మా సునీల్ కుమార్ని రూట్స్లోనే హైదరాబాద్లో చదివించాను. రూట్స్ అంటే రూట్స్ నుంచి మంచి మీకు ఎడ్యుకేషన్ ఇవ్వాలనే తపనతో ఆ పేరు పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. అంచేత మీ తల్లిదండ్రులు ఒక మంచి ఉద్దేశం మీద మిమ్మల్ని చదివించాలనే ఉద్దేశం మీద పంపిస్తున్నారు. ఈ యాజమాన్యం మీ గురువులు, టీచర్స్ అందరూ కూడా మీరు మంచి ప్రయోజకులు అవ్వాలని చెప్పి మిమ్మల్ని బాగా వృద్ధులకు తీసుకోవాలని వాళ్ళు చదివిస్తున్నారు. మీరు కూడా ఒక గోల్తో చదువుకోవాలి. అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. తణుకు పట్టణంలో 32వ వార్డు పైడిపురులో గల శ్రీ స్వర్ణ కనకదుర్గ అమ్మవారి ఆలయం నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ప్రజలు ఆర్థిక అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు పోలేపల్లి వెంకటప్రసాద్, పట్టణ అధ్యక్షులు మంగన సూర్య తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన కొన్ని బ్యాలెన్స్ అంతా కూడా ఇవాళ తిరుగుతున్నాం. మరి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా జగనే రావాలి, జగనే కావాలంటున్నారు. ఈ రకంగా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం మాకు చేయలేదు. గతంలో కొన్నిళ్ళకి ఇస్తే కొన్నిళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు, మా పార్టీ ఆళ్ళ పార్టీ అని ఇడదీసేవారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రాంతాల కులాలు మతాలకు అతీతంగా అందరికీ చేస్తున్న గొప్ప మనిషి, గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాకు ఇల్లు ఇచ్చారు, ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. మా తండ్రి 50,000 60,000 కట్నం ఇస్తే 14 లక్షలు 12 లక్షలు ఆస్తి మాకు రిజిస్టర్ డాక్యుమెంట్ తోటి ఇస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు మాకు ఉండాలని పిల్లలు మా మావయ్య అంటున్నారు, పెద్దలు మా మనవడు అంటున్నారు, ఆ తర్వాత వాళ్ళు మా కొడుకు అంటున్నారు. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో బిడ్డలాగా జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయారు. ఆయన ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. ఇవాళ ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా పార్టీ ప్రాంతాలకు అత్యంత అందరికీ మా నాయకులు కార్యకర్తలు ఇవ్వబట్టే ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి, చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితి గతంలో ఇప్పుడు లేదు. చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళలేక, ప్రజలతో మాట్లాడలేక,
మీకు అది చేయలేదు ఇది చేయలేదు అని అనలేక ఆ ఎల్లో మీడియా తోటి దుమ్మెత్తి పోసే కార్యక్రమం చేస్తున్నారు, వరద దిమ్మే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజల గుండెల్లో జగన్ గారు ఉండిపోయారు. అంచేత ఇవాళ భారతదేశంలో ఉన్న ఆంగ్ల పత్రికలు అన్నీ ఆయన ఇంగ్లీష్ ఛానల్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే అత్యధిక ఓట్లతో వస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అంచేత ఇవాళ ప్రజల్లో గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టి ఇవాళ ప్రతిపక్షానికి తావు లేకుండా అయిపోయింది. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్ సింగిల్ గానే వస్తారని చెప్తుంది. విజయవాడలో అక్టోబర్ 14 నుంచి 18 వరకు జరగనున్న సిపిఐ జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ డాక్టర్ వంక సిద్ధార్థ 25,000 రూపాయలు వెళ్లాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనల భీమారావు తణుకు పట్టణ కార్యదర్శి బొద్దని నాగరాజులకు అందజేశారు. బుధవారం తణుకు పీపుల్స్ నర్సింగ్హోం నందు తనను కలిసిన సిపిఐ నాయకులకు ఈ విరాళం అందించారు. పార్టీ జాతీయ మహాసభల విజయవంతానికి విరాళాలను అందించిన సిద్ధార్థకు అభినందనలు తెలిపారు. సిపిఐ తణుకు పట్టణ కమిటీ సభ్యులు బండి సత్యనారాయణ, బొద్దని మురళి, కృష్ణ కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు యాప్ ద్వారా ఫోటోలు తీసుకుని హాజరు వేసుకోవాలని ప్రభుత్వం నిర్బంధించడం తగదని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి ఐ రాజగోపాల్ అన్నారు. ప్రభుత్వం డివైస్లను సరఫరా చేసి ఫోటోలను అప్లోడ్ చేసే విధానం ప్రవేశపెట్టాలని అన్నారు. వివిధ ఫోటోల అప్లోడ్ ద్వారా ఉపాధ్యాయులు తమ విలువైన బోధనా సమయాన్ని కోల్పోతున్నారని అన్నారు. 3, 4, 5 తరగతులను విలీనం చేయరాదని అన్నారు. 117 జీవోను రద్దు చేయాలని, పాఠశాలలో తెలుగు ఆంగ్లం మాధ్యమాలతో బోధన చేయాలని కోరారు. ఏపీటీఎఫ్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల కక్షపూరిత చర్యలు విడనాడాలని కోరారు. రాజేష్ ఆదిలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమంలో జీసస్ మినిస్ట్రీస్ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ పెద్ద భవానీ ఆర్థిక సహాయంతో 140 మంది వృద్ధులకు అన్నదానం చేయడం ప్రశంసనీయమని ప్రముఖ సమాజ సేవకుడు జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సాకర్ రాజు అన్నారు. సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజు మాట్లాడుతూ జీసస్ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షురాలు వ్యాపారి పుష్ప ఉపాధ్యక్షురాలు శాఖామణి ఓటపల్లి రాజ్ ప్రోత్సాహంతో అనేక మంది వృద్ధులను ఆదుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. రాజేష్ ఆదిలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవాస్థం జిల్లా అధ్యక్షుడు బొడ్డి విక్టర్ బాబు సులోచనలు కేక్ కట్ చేసి రాజేష్ ఆదిలక్ష్మిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల రాయుడు, కడల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భవానీ గారి ఆర్థిక సహాయంతో రాజేష్ ఆదిలక్ష్మి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మరి ఈ రోజు తెలుగు పట్టణంలో పద్మాభి అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ జాతీయ అవార్డు డాక్టర్ ఒడ్డు చంద్రబాబు గారు నేతృత్వంలో సత్యజ్యోతి వృద్ధాశ్రమంలో మరి ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మరి జీఎస్ మినిస్ట్రీస్ హెల్పింగ్ హ్యాండ్స్ వారు మరి సహకరించి కార్యక్రమాన్ని ఎంతో మరి వైభవంగా అందంగా చేయాలని దైవ సంకల్పంలో కార్యక్రమం ఇక్కడ రూపొందించడం జరిగింది. మరి చిన్న చేయించిన మరి ఎంతో ఆశీర్వదకరమని ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి ఇచ్చినటువంటి అభ్యర్థించినటువంటి ఇప్పుడు చిన్న బ్రేక్.